నేడు మంగళగిరిలో జనసేన అధినేత పర్యటించనున్నారు మంగళగిరిలోని ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు ముందుగా 11 గంటలకు కోవిడ్ మృతులకు సంతాపం తెలిపి అనంతరం పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీతో సమావేశం కానున్నారు అనంతరం నిరుద్యోగ యువతతో భేటీ ఆ తర్వాత భవన నిర్మాణ కార్మికులతో పవన్ సమావేశం కానున్నారు మరింత సమాచారం రిపోర్టర్ గాలిబ్ అందిస్తారు గాలిబ్ చెప్పండి పవన్ షెడ్యూల్ ఏంటి అదే విధంగా పవన్ తో పాటు ఈ పర్యటనలో ఎవరెవరు పాల్గొంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దాదాపు కోవిడ్ నేపథ్యం తర్వాత పార్టీని మరింతగా యాక్టివ్ చేసేందుకు ఈ రోజు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకోవడం జరిగింది నిన్న సాయంత్రం రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడ చేరుకున్నారు కాసేపట్లో అంటే ఉదయం 10 గంటలకు ఆయన మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు తొలుతుగా కోవిడ్ తో మృతి చెందిన వారికి సంతాపం తెలుపబోతున్నారు ఆ తర్వాత ఉదయం అదే 12 గంటలకు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతుంది ఈ సమావేశానికి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా ఉన్న నాదెళ్ల మనోహర్ తో పాటు పవన్ కళ్యాణ్ దాంతోపాటు పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కూడా హాజరుకోబోతున్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ప్రభుత్వం చేపడుతున్న ఏదైతే ఉందో ఇతర పాలనకు సంబంధించిన ఇతర పరిణామాలపై కూడా చర్చించబోతున్నారు దాంతోపాటు పార్టీకి సంబంధించి ప్రజల పక్షాన నిలిచేందుకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి దాంతోపాటు పార్టీ బలోపేతానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లోని ఎటువంటి చర్యలు తీసుకోవాలి దానిపై కూడా కీలకంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగబోతుంది సమావేశంలోని చాలా కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నిరుద్యోగ యువతతో భేటీ కాబోతున్నారు ఎందుకంటే ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ను నిరుద్యోగ యువకం పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది దీనిపై నిరుద్యోగ యువతతో కూడా పవన్ భేటీ కాబోతున్నారు ఆ తర్వాత పవన నిర్మాణ కార్మికులతో కూడా పవన్ సమావేశమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇంకా ఆ తర్వాత పవన్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశాలు కనబడుతుంది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పన్నుభారం విధించింది దాంతోపాటు జాబ్ వేలాతో పాటు ప్రభుత్వ పాలనకు సంబంధించి కూడా దాంతోపాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన జల వివాదాలపై కూడా పవన్ మీడియాతో స్పందించే అవకాశాలు కనబడుతుంది మొత్తానికి ఈ రోజు మొత్తం వరుస భేటీలతో జనసేన అధినేత పవన్ సమావేశాలు కాబోతున్నారు మరి కాస్త పట్లనే పార్టీ కార్యాలయానికి చేరుకోబోతున్నారు మహాలక్ష్మి రైట్ థ్యాంక్ యూ గాలిబ్.